గుడ్ మార్నింగ్ మాస్టర్. ఈరోజు మనము ఇంకిత జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాము. తులసి తలంలో సారి ఇంకిత జ్ఞానం గురించి చెప్పారు, అది మనం ఈరోజు తెలుసుకోబోతున్నాం. మనిషి ఉన్న సహజ లక్షణం పుట్టుకతో వచ్చింది. పసితత్వంగా ఉన్నప్పుడు తినడం, తాగడం, పడుకోవడం అలాంటి శుద్ధ శారీరక చర్యలు మాత్రమే ఉంటాయి. దీన్నే మనము పసితత్వం అంటాం. పసిపిల్లడుగా ఉన్నప్పుడు తినడము, తాగడము, పడుకోవడం ఇవి మాత్రమే. తర్వాత పసితత్వం తర్వాత బాల్యతత్వం వస్తుంది. బాల్యతత్వంలో మనసు, బుద్ధి రెండు కలిసి పెరుగుతాయి. అప్పుడు కేవలం మనసుతో కాదు బుద్ధి కూడా రెండు కలిసి పెరగడం అనేది స్టార్ట్ అవుతుంది. అప్పుడు తన పనులు తానే చేసుకోవాలి, తన రక్షణ తానే చూసుకోవాలి. అంటే ఎట్లుంటుందంటే కొంచెం బాల్యతత్వం వచ్చినాక రే నువ్వే భోంచేయరా అంటాం, ప్లేట్లో పెట్టిస్తాం నువ్వు తినరా అని చెప్తాం, తర్వాత అది వేడిగా ఉంది చూసి తాగు అంటాం. అంటే సొంతంగా వాళ్ళే చేసుకోవడము, వాళ్ళ సెక్యూరిటీని వాళ్ళే చూసుకోవాలి, అదే ఇది వేడిగా ఉంది ఇది జాగ్రత్తగా చూసి తాగాలి అనేటివి బుద్ధితో ఆలోచించి అమ్మ ఇది వేడిగా ఉందని చెప్పింది అని బుద్ధి మనసు కలిసి పనిచేయడం అనేది మొదలవుతుంది. తర్వాత పసితత్వంలో సొంత పోషణ ఉండదు, కానీ బాల్యతత్వంలో సొంత పోషణ పరిరక్షణ ఉంటుంది. చుట్టుపక్కల ఉన్న పరిసరాల్లో అవగాహన కోసం అనేక విద్యలు నేర్పడుతూ ఉంటాయి. అంటే బాల్యతత్వంలో అక్కడికి వెళ్ళొద్దురా, అక్కడ జారుతావు చూడు, ఇక్కడికి వెళ్ళొద్దురా, ఇక్కడ కుక్కలు ఉన్నాయి చూడు అని సమాజంలో ఎట్లెట్లా చెప్తుంటే, అమ్మ ఎట్లెట్లా చెప్తుంటే అట్లట్లా పిల్లడు వెళ్ళడం అనేది జరుగుతూ ఉంటుంది. తర్వాత బాల్యతత్వం నుంచి యవనావస్థకి వస్తాం. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ అజ్ఞానపు ప్రపంచంలో ఉన్న అన్యాయాలకి, పోటీతత్వానికి యవ్వన ప్రపంచం 99.9% బలైపోతుంది. ఒకవైపు అందరికంటే ప్రథముడుగా ఉండాలని తల్లిదండ్రులు ఒత్తిడి, మరోవైపు అందరూ నాకన్నా ముందుగానే ఉన్నారు కదా అని ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టు ఉంటుంది పరిస్థితి. ఎందుకంటే సరైన ఇంకిత జ్ఞానం లేక. ఇంకిత జ్ఞానంతో పెరిగితే ఈ గజిబిజి ఉండదు. సరైన ఇంకిత జ్ఞానం లేక తల్లిదండ్రులు ఫోర్స్ ఒక పక్క, ఇక్కడ చూస్తే నేనే వెనకబడి ఉన్నానన్న భయము, దీంతో ఏం జరుగుతుందంటే మనిషికి ఆత్మహత్యలు, హత్యలు, మానసిక రుగ్మతలు, ఒకటి ఒకరి మీద విపరీతమైన ద్వేషం వల్ల ఏర్పడుతుంది. లేదంటే తూ నా బతుకు ఎందుకు రాని మనకు మనకి ఇసుకని వస్తుంది, లేదా అది మనసులో పెట్టుకొని 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 మానసిక రుగ్మతలను వస్తాయి. ఇదంతా ఎక్కడికి కారణం అంటే ఇంకిత జ్ఞానం లేకపోవడం వల్ల. యవ్వన వ్యవస్థలో ఇంకిత జ్ఞానం కోల్పోతే ప్రౌఢ వ్యవస్థలో మిగిలేది ఏమంటే మా కులం, మా వర్గం, మా మతం అనే జాతి విభేదాలు పరాకాష్ఠగా మారుతాయి. అప్పుడు మాది కమ్మ సంఘం, మాది రెడ్డి సంఘం, మాది బలిజ సంఘం, మాది ముస్లిమ్స్ అని వివక్షత ఏర్పడుతుంది. మాది గొప్ప, మాది గొప్ప అని ఏర్పడుతుంది. కానీ ఇది కాదు ఇంకిత జ్ఞానం అంటే. అసలు ఇంకిత జ్ఞానం అంటే ఏమంటే, ఇంకిత జ్ఞానం అంటే కలిసి ఉంటే కలదు సుఖం అనేదే ఇంకిత జ్ఞానం. పోటీతత్వం అనేది ఉంటే వెన్నుపోటు ఉన్నట్ల, ఇదే సమాజాన్ని నాశనం చేస్తుంది. పక్క వాళ్ళు బాగుంటే మనం బాగుంటాం అనేదే ఇంకిత జ్ఞానం. సమాజంలో ప్రతి ఒక్కరూ వారి వారి స్థాయిలో ఇంకిత జ్ఞానం అనేది ఉంచుకోవాలి. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఉంటాడు, ఆ ఎమ్మెల్యేకి ఎమ్మెల్యే తగ్గట్టు ఇంకిత జ్ఞానం ఉండాలి. ఎమ్మెల్యే అని చెప్పి అమాయకుడు ఉన్నవాడిని చంపలు చంపలు వాయించితే బాగుంటుందా? అతను రైటా రాంగా అని తెలుసుకున్న తర్వాత ఇంకిత జ్ఞానం కూడా ఉండదా అని ఇక్కడ ఏం చెప్తున్నాడంటే, సారు ఎవరెవరి స్థాయిలు తగ్గట్టు ఇంకిత జ్ఞానం అనేది ఉండాలి అని చెప్తున్నాడు. తర్వాత ప్రతి వస్తువుకు విలువ ఉంటుంది, దేన్ని వృధా చేయకూడదు. మనకి ఇంకిత జ్ఞానం ఎట్లా దొబ్బిందంటే, నేను చూస్తున్నా ఇప్పుడు నల్లలు కనుక వదిలితే, మంచినీళ్ళు కనుక వదిలితే నీళ్ళు విపరీతంగా ఎట్లా వదిలేస్తున్నామంటే అవతలోడు ఇంట్లోకి పోతాయేమో అట్లా రోడ్లు కడిగేస్తున్నాం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం తెలియదా, మంచినీళ్ళు ఇంతరా వృధా చేయొచ్చా అనేది. అవతలోడికి ఇబ్బంది అవుతుంది కదా నా నీళ్ళు వెళ్ళడం వల్ల అని ఇంకిత జ్ఞానం లేకున్నట్లు వృధా చేసేస్తూ ఉంటాము. ఆ చిన్న క్లారిటీ మన వల్ల అవతలలో ఇబ్బంది పడతారు, వృధాగా ఇన్ని నీళ్ళు పారిపోతున్నాయి, ఏ పదార్థాన్ని వృధా చేయకూడదు, అన్ని ప్రకృతి మనకి ఇచ్చిన వరాలు
ఉన్నది ఖచ్చితంగా జాగ్రత్తగా యూజ్ చేసుకోవాలా. ఇంకా ఇట్లా చూసుకుంటూ పోతుంటే ఇంకెన్నెన్నో ఐదో ఎంతెంతో వంటలు ఎంతో చేసేస్తాము, బయట అలా పారేస్తూ ఉంటాం. అంటే ఎక్కువగా వండేస్తాము, అది సర్దిత అయిపోయిందని తినము పారేస్తుంటాం. చూసుకొని తినే తన ఇంకిత జ్ఞానం లేదా? అదే నువ్వు ఇంకిత జ్ఞానంతో చూసి గనక చేసుకుంటే ఆ ప్లేస్ లో అందరు కలిసి ఉంటే కలదు సుఖం అంటున్నాం కదా, పర ఇంకొకరి గురించి ఆలోచించాలన్నాం కదా. అది తీసుకువెళ్ళి లేని వాళ్ళకి, ఒక అనాథ ఆశ్రమాలకి అట్లా ఇవ్వచ్చు కదా. అది లేదు, ఎంతసేపు మన గురించి ఆలోచిస్తాం, గంపలు గంపలు తంటలు తట్టలు వండేసుకుంటాం, పాడేసుకుంటాం. ఆ చిన్న ఇంకిత జ్ఞానం కోల్పోయి ఈ సృష్టిలో ఎవరు పనికిరాని వాళ్ళైతే కాదు అన్న ఇంకిత జ్ఞానం కూడా ఉండదు. అంటే మనం ఏం చేస్తున్నాం అంటే, సపోజ్ ఒక మనిషి కొంచెం డ్రెస్ సెన్స్ కనుక సరిగ్గా లేదనుకో, ఆ అవతారం చూస్తుంటే తెలటంలే వాడికేం తెలుస్తుంది అని చెప్పేస్తాం. అంటే ఊరికి బట్టలు చూసి అంచనా వేసేయడమేనా? ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదా? బట్టలతో ఏముంది ప్రాముఖ్యత? అతను టిప్పు ట్యాప్ రెడీ టక్కు సూటు బూటు వేసి ఇంకా క్రాప్ చేసుకుంటేనేనా విలువ ఉన్న మనిషి? అందంగా రెడీ అయితేనేనా విలువ ఉన్న మనిషి అయ్యేది? ఎంత ఈ జ్ఞానం దాగి ఉంటుందో. కానీ మనం పైకి కనపడేదాన్ని చూసి అవతల వ్యక్తుల్ని ఈజీగా కొట్టుపారేస్తాం. ఆ మాత్రం కూడా ఇంకిత జ్ఞానం లేకున్నట్టు మనం వ్యవహరిస్తున్నాం. తర్వాత ప్రతి ప్రాణిలోనూ ఆ అంత శక్తి అపారంగా ఉంటుంది అనే, అంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ తగ్గట్టు శక్తి ఉంటుంది, అంతర్శక్తి. నేను మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పినాను, కర్నూలులో గట్టుకు వెళ్ళినప్పుడు అక్కడ కిష్టాపురం పోయినప్పుడు ఆ వ్యక్తి చూస్తే ఎట్లున్నాడంటే, పాత పంచ కట్టుకొని బాగా నలిగిన షర్ట్ వేసుకొని పిరమిడ్ ఎంట్రెన్స్ లో కూర్చున్నాడు. కూర్చుంటే నేనేమనుకున్నానంటే ఆ పిరమిడ్కి కాపలా ఏమవుతాను అనుకున్నాను. తీరా చూస్తే మేము పిరమిడ్ లో వెళ్ళి ధ్యానం చేసుకొని బయటకు వచ్చినాక ఎవరో ఒకరు మాట్లాడుతున్నారు, నేను అట్లనే కూర్చున్నాను. అక్కడ కృష్ణ తులసి మొక్క ఉంటే ఆ ఇత్తనాలు తీసుకోవడానికని కూర్చున్నా. అప్పుడు అతను చెప్తున్న జ్ఞానం చూసి దిమ్మ తిరిగిపోయింది నాకు. అక్కడ రాముడు సార్కి ధ్యానం నేర్పించింది అతనంట, కానీ వాలకం చూస్తే అట్లా లేదు. అంటే వాలకం చూసి నేను అనుకున్నా ఇతనికి ఏం తెలిసిందే, ఏ పిచ్చోడో, లేకుంటే ఇక్కడ ఉండే వాచ్మ్యానో, కాపలావాడో అనుకున్నా. అతను జ్ఞానం చూస్తే దిమ్మ తిరిగిపోయింది. అంటే మనము ఆ వ్యక్తి ధరించిన బట్టలకి లేకుంటే ఆ ఉండే ఫేస్ కి మనము ఏం చేస్తామంటే, ఆ ఇతను చూడు మైండ్ చూడు ఎట్లుంది, ఒకవేళ మెల్లకన్ను ఉందనుకో వాడు సరిగ్గా చూడేమో, వాడు గుడ్డోడేమో కొట్టిపారేస్తున్నాం. ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేదు. అట్లా ఇంకిత జ్ఞానం లేకున్నట్లా ఆ ప్రతి ఒక్కరు శక్తి ఉంటుంది. నాకు అక్కడ తెలిసింది అమ్మో, ప్రతి ఒక్కరు ఊరికి అంచనా అయితే వేయకూడదు, బ్రహ్మాండమైన బ్రహ్మజ్ఞానులు ఉన్నారు అనని అర్థమైంది నాకైతే. తర్వాత పెరిగే పిల్లాడికి పెంచే సమాజం ఎప్పుడు మౌలికంగా ఇవ్వవలసింది ఇంకిత జ్ఞానం. అంటే ఇప్పుడు సపోజ్ ఒక అబ్బాయి గొడవ పడుతున్నాడు అనుకో, వాడు గొడవ పడతాడా బా, వాడు చూడు ఎట్లున్నాడు రౌడీ వేదోలాగా, వాడికి మనమేం చెప్తాం అనని కనీసం అంటే మనకు ఒక మంచి సలహా ఇచ్చే కూడా సమాజం అనేది ముందుకు పోదు. అలా కాకుండాట్లా ఆ లేదు నన్ను అట్లా చేయకూడదు, నన్నా నిన్ను చిన్నప్పటి నుంచి నేను చూస్తున్నా చాలా మంచోడివి, వాడికి ఏదో వాడి రూట్ లో వెళ్ళి కొంచెం ఒక మంచి మాట ఇవ్వగలిగితే అదే ఇంకిత జ్ఞానం. తల్లిదండ్రులు కూడా పిల్లలకు సాధ్యమైనంత వరకు ఇంకిత జ్ఞానం నేర్పిస్తూ పెద్ద చేయాలి. ఇంకా పాఠశాలలో కూడా ఇంకా సైన్స్, సోషల్, ఇంగ్లీషు ఏవేవో సబ్జెక్టులు చెప్తున్నాం కదా, దానితో పాటు ఇంకిత జ్ఞానం అనే సబ్జెక్ట్ కూడా చెప్పండి అని సార్ చెప్తున్నారు. తర్వాత ఆకలి ఉన్నప్పుడు ఎక్కువ తినడము, ఆకలి లేనప్పుడు తక్కువగా తినడము నేర్పించాలి. ఊరికే ఆకలి వేసిందంటే తినేసేయడమే. అట్లా కాకుండా ఈ చిన్న చిన్న ఇంకిత జ్ఞానాలు కూడా నేర్పించాలి. ధ్యానులు అయిన తల్లిదండ్రులు ఇంకిత జ్ఞానం ఉంటుంది, ధ్యానులు కాని తల్లిదండ్రులకి ఇంకిత జ్ఞానం అనేది శూన్యం. ఎందుకంటే ఒక ఆధ్యాత్మిక శాస్త్రాన్ని కనుక తల్లిదండ్రులు పట్టుకున్నారనుకోండి, చూడండి ఇప్పుడు మనం పట్టుకున్నాము, మార్నింగ్ మార్నింగే లేచి ఎంతో తెలుసుకుంటున్నాం. మనం తెలుసుకుంటున్నాం, మనం చేసే పొరపాట్ల మీద మనకి ఎరుక ఏర్పడుతుంది. మనకి ఎరుక ఏర్పడిన బట్టి మనం ఏం చేస్తాం మన పిల్లలకి, లేదుమా నువ్వు కొద్దిసేపు అయినా ధ్యానం చేయాలి బంగారు అని పిల్లలకు చెప్తాం, గో ఈ బుక్ చదువుమా ఇట్లుంటుంది, వాళ్ళని కొట్టద్దు, వీళ్ళని తిట్టద్దు, ఒకవేళ వాళ్ళు అన్నారా వదిలేసి, వాళ్ళకి వదిలేసి, వాళ్ళకి తెలుస్తుంది అని పిల్లలకి ఎన్నో నేర్పిస్తాం. ఒక తల్లిదండ్రులు కనుక స్పిరిచువల్ మార్గంలో ఉంటే,
కాబట్టి ఫస్ట్ తల్లిదండ్రులు ఇంకిత జ్ఞానాన్ని పొందాలి. వాళ్ళు ఇంకిత జ్ఞానం పొందాలంటే ఫస్ట్ ధ్యానం నేర్చుకోవాలి. ధ్యానం నేర్చుకుంటే సరైన నడవడిక, సరైన మార్గం అనేది దొరుకుతుంది. అప్పుడు మనం ఈజీగా మన పిల్లల్ని పెంచగలుగుతాం. ఇది ఇంకిత జ్ఞానం అంటే. ఇంకిత జ్ఞానం అంటే మరి ఏమీ లేదు, అందరితో కలిసి ఉండడం, అందరిని ప్రేమించడం, ప్రేమతత్వంతో పెరగడం, ఇదే ఇంకిత జ్ఞానం. ఎక్కడైతే ధ్యాన శాస్త్రం ఉంటుందో అక్కడ ఇంకిత జ్ఞానం అనేది బలపడుతుంది. సరైన కోరికలు అనేవి వస్తుంది, బుద్ధి అనేది సరిగ్గా పనిచేస్తుంది. అప్పుడు అందరూ సంతోషంతో ఉండగలుగుతాం. ఇది ఫ్రెండ్స్ ఇంకిత జ్ఞానం గురించి. జై పత్రిజీ. Let's start.